కడప జిల్లా రాయచోటి మండల పరిధిలోని చెన్నముక్కపల్లి గ్రామంలో గల లైన్స్ కంటి ఆసుపత్రిలో జరిగిన కంటి వైద్య శిబిరంలో 30 మంది కంటి రోగులకు ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా లైన్ చెన్నేరు అన్వర్ బాషా మాట్లాడుతూ, రాయచోటి నియోజకవర్గంతో పాటు రాజంపేట, రైల్వే కోడూరు, కదిరి, నందలూరు, పీలేరు, కలకడ, కలికిరి, కేవీపల్లి తదితర ప్రాంతాల నుండి వచ్చిన 60 మంది రోగులకు కంటి పరీక్షలు నిర్వహించిన వైద్యులు అందులో అర్హులైన 30 మంది కంటి రోగులకు ఆపరేషన్లు చేశారు. అలాగే గతంలో ఆపరేషన్ చేయించుకున్న 60 మంది కంటి రోగులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అలాగే ప్రతి ఆదివారం లైన్స్ కంటి ఆసుపత్రిలో జరిగే కంటి వైద్య శిబిరాలను గ్రామీణ పట్టణ ప్రాంత పేద రోగులు సద్వినియోగం చేసుకోవాలని లైన్ చెన్నూరు అన్వర్ బాషా తెలిపారు. సలహాలిచ్చి వాళ్ళకు పంపిస్తాము. ప్రతి ఆదివారం మనం రైచుటీలో కంటి ఆపరేషన్లు జరుగుతున్నాయి. మీరందరూ సహకరించాలని కోరుకుంటున్నాము. రెండోది, మన రైచుటీలో చుట్టుపక్కల ప్రాంతం నుంచి అనంతపూరు, కది, పీలేరు, రాజంపేట, కోడూరు, కడప నుంచి కూడా మన దగ్గరికి పేషెంట్లు వస్తున్నాయి. వారికి కూడా మనం ఆపరేషన్లు చేస్తున్నాము. కేవీపల్లి, తర్వాత పెద్దమండం, రకరెడ్డిపల్లి, చక్రాపేట, వైపల్లి, పులివెందుల అక్కడి నుంచి కూడా మనకు పేషెంట్స్ వస్తున్నారు. వారికి కూడా మేము ఆపరేషన్ చేసి వాళ్ళకు సంబంధించిన మందులు ఇచ్చి మేము ఇస్తున్నాము. ఈ లైన్స్ క్లబ్ దాదాపు మనకు 12 సంవత్సరాలు అయింది. మనం ప్రారంభించే ఇప్పటికీ 12,600 ఆపరేషన్లు జరిగినాయి. ఎవరు కూడా హాని తలగకుండా మన కంటి లైన్స్ క్లబ్లో ఆపరేషన్లు జరుగుతున్నాయి. మీరు ప్రతి ఆదివారం మా హాస్పిటల్కు సంప్రదించాలని కోరుతున్నాము. ఇంకోటి విషయం ఏమంటే, ఎవరైనా దాతలు ఉంటే మా కంటి ఆసుపత్రికి సహకరించాలని, దాతల సహకారంతో మనం ఎన్నో సేవలు చేసేదానికి ముందు ఉన్నాము. మన లైన్స్ కంటి ఆసుపత్రి ఈ చుట్టుపక్కల 2 జిల్లాల్లో లేవు. మనకు కావలసిన పేషెంట్లు వస్తున్నారు, కానీ వారికి సూచనలు సలహాలు ఇస్తున్నాము. మీరు కూడా వచ్చి ఏమైనా అవసరం ఉంటే మంచి తోడు రావాలని, పేషెంట్ తోడు రావాలని వారికి సూచనలు సలహిస్తాము. మరొకటి విషయం ఏమంటే, పేషెంట్కి ఏమైనా ఇబ్బంది వస్తే మనం చేయలేకపోతే వారికి మనం నదురై తిరుపతి, కడప, తర్వాత వేరే జిల్లాలకు పంపిస్తాము. ఎంతో సాధ్యమైన వరకు మనం మా హాస్పిటల్లో కంటి ఆపరేషన్ చేస్తాము. ఈరోజు మనకు దాదాపు మనం ఆపరేషన్ చేసినాము. రేపు మార్నింగ్ ఉదయం మేము ఆపరేషన్లు వచ్చిన వారికి టిఫిన్ పెట్టించి సూచన సలహాలు ఇచ్చి పంపిస్తాము.